ఆయన బుర్రకు పదునెక్కువ, ఆయన గన్కు దూకుడెక్కువ. అవును, మీరు వింటున్నది నిజమే. ఇంతకీ ఆయన ఎవరు అని అనుకుంటున్నారా? ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్. రీల్లో జూనియర్ ఎన్టీఆర్ దయా అయితే, రియల్ లైఫ్లో దయా ఈ దయానాయక్. ఈ పోలీస్ ఆఫీసర్ దూకుడుపై టెంపర్ లాంటి హిట్టు సినిమానే కాదు, మరెన్నో సినిమాలు తెరకెక్కాయి. అంతేకాదు, డైరెక్టర్ ఆర్జీవిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన రియల్టీ క్యారెక్టర్ కాబట్టే టెంపర్ మూవీలో పూరి జగన్నాథ్కు ఇదే పేరు పెట్టేందుకు సజెస్ట్ చేశాడన్న టాక్ కూడా ఉంది. ఇక ఇంతటి ఫేమ్ ఉన్న దయాను ముంబై పోలీసులు మళ్లీ బదిలీ చేశారు. గతంలో అనవసరపు దూకుడుతో బదిలీ కాగా, నేడు ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా ట్రాన్స్ఫర్ కావడం చర్చనీయాంశంగా మారింది. ముంబైలో ఏ నేరస్తుడికైనా దయానాయక్ కంటే హడల్ అంతలా ఒక్కొక్కరిని వణికించాడు. డ్యూటీ అంటే ఇలా ఉంటుందని వారికి రుచి చూపించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా దయానాయక్కు గుర్తింపు వచ్చింది. నేరాలు చేసేవారి గుండెల్లో నిద్రపోయేవాడు. ఒక్కొక్కరిని వేటాడి వెంటాడి చంపేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి దయానాయక్ మళ్లీ బదిలీ అయ్యారు. ముంబై శాఖకు చెందిన దయాను విదర్భలోని గోందియా జిల్లాకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మేరకు డీజీపీ కుల్వంత్ సారంగల్ ఆదేశాలను కూడా జారీ చేశారు. దయా తన డ్యూటీ హిస్టరీలో ఒక్కచోట కూడా ఏడాది కంటే ఎక్కువ కాలం పనిచేసిన సందర్భాలు లేవని తన తోటి సిబ్బందే చెబుతుంటారు. ఈసారి ఫేక్ ఎన్కౌంటర్ కేసులో సస్పెండ్ కూడా అయ్యాడు. విచారణ పూర్తయిన తర్వాత విధుల్లోకి చేరిన నాయక్ ఇప్పటికీ ఏ పోలీస్ స్టేషన్లో నిలకడగా విధులు నిర్వహించలేదు. అంతేకాదు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన నేత ఎంపీ సంజయ్ రావుత్, శివసేన అధినేత నివాసం, మాతో శ్రీ బంగ్లాకు బెదిరింపు ఫోన్లు చేసిన ఆగంతకుణ్ణి నాయక్ తన సహచర బృందంతో కలిసి కోల్కతాలో పథకం ప్రకారం అరెస్ట్ చేసి ముంబైకి తీసుకొచ్చారు. ఆయనపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినప్పటికీ ఏడాదిన్నర కాలంలోనే ఆయనపై బదిలీ వేటు పడడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా గోందియా జిల్లాలో పోలీసుల కుల ధృవీకరణ పత్రాలను పరిశీలించే విభాగానికి దయాను బదిలీ చేయడం ఆసక్తి రేపుతోంది. న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి